అది ఎంతో అద్భుతమైన అందమైన దేశం ఇప్పటికీ రైళ్ళు బస్సు మార్గాలు లేవు మరి ప్రజలు ప్రయాణాలు ఎలా సాగిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రీన్ల్యాండ్ ప్రపంచంలో పన్నెండవ పెద్ద దేశమైన గ్రీన్ల్యాండ్లో ఇప్పటికీ రైలు మార్గం లేదు కాబట్టి అన్ని రవాణా సౌకర్యాలు హెలికాప్టర్ డాగ్ స్లీడింగ్ ద్వారానే జరుగుతాయి ప్రతి దేశంలో ప్రజల రవాణా సౌకర్యం కోసం అనేక మార్గాలు ఉంటాయి ముఖ్యంగా అతిపెద్ద రవాణా సౌకర్యంగా పిలువబడే రైలు మార్గం నుంచి విమాన సర్వీసుల వరకు అందుబాటులోకి వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఇలాంటి సౌకర్యాలు లేని పెద్ద దేశాల్లో ఒక దేశం ఉంది అలాంటి వాటిలో ఒకటే గ్రీన్ల్యాండ్ చంద్రమండలంపై వెళ్ళేంత ఇక్కడ అభివృద్ధి చెందిన అందమైన దేశంలో రైలు ప్రయాణం సౌకర్యం మాత్రం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది స్విట్జర్లాండ్ లాగానే గ్రీన్ల్యాండ్ కూడా మంచుతో కప్పబడి ఉంటుంది ఈ దేశంలో ఎనభై శాతం ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది గ్రీన్ల్యాండ్ ఒక స్వతంత్రమైన దేశం కానీ అది డెన్మార్క్ అధికారిక పరిధిలోకి వస్తుంది ఇక్కడ చాలా తక్కువ మంది జనాభా నివసిస్తూ ఉంటారు కాబట్టి కార్లు పెద్దగా కనిపించవు పడవ లేదా హెలికాప్టర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి విపరీతమైన దూరం కారణంగా గ్రీన్లాండ్లో అనేక నగరాల మధ్య రోడ్లు కనిపించవు జాతీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్గిన్ విమానాలు హెలికాప్టర్లతో రవాణా అధిక భాగాన్ని నిర్వహిస్తోంది ముఖ్యంగా దక్షిణ ఉత్తర తూర్పు గ్రీన్లాండ్లోని పట్టణాల పాటు చిన్న గ్రామాలకు కూడా ఇవి సౌకర్యాన్ని అందిస్తున్నాయి గ్రామాలకు కూడా రవాణా సౌకర్యాలను అందిస్తుంది ఎయిర్ గ్రీన్లాండ్ విమానం అందిస్తున్న సర్వీసులలో డాష్ ఎయిట్ టూ అనే పేరుతో ముప్పై ఏడు విమానాన్ని నడుపుతోంది ప్రయాణికులు ఈ విమాన సర్వీస్ ద్వారానే ఈ దేశంలోని అద్భుతమైన ప్రదేశాలని అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు ప్రపంచంలో పన్నెండవ అతిపెద్ద దేశం గ్రీన్లాండ్ ఇక్కడ జనాభా యాభై ఎనిమిది లక్షలు గ్రీన్లాండ్లో చిన్న స్థావరంలో విమానం కోసం రెండు వేలు లేవు కాబట్టి ఇక్కడ పర్యాటకుల కోసం తరచుగా హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ దాదాపు ఇరవై లక్షల చదరపు కిలోమీటర్ల మేర మంచు మాత్రమే వ్యాపించి ఉంటుంది ఈ దేశంలో మంచు పర్వతాల కారణంగా చాలా అందంగా కనిపిస్తుంది ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు కాబట్టి రాత్రి వేళలో కూడా సూర్యుడిని చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్